గాయ్స్ ఫోటో అప్డేట్ లో కేఎఫ్సి చికెన్ ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. హలో గాయ్స్ అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అయితే మన రాజనగరం అయితే మన గ్యాంగ్ తో కలిసి మళ్ళీ వచ్చేసాం వీడియో చేద్దామని. మరి ఇక్కడ ఏంటి ఫేమస్ అంటారా, మన రాజనగరంలో అయితే ఫేమస్ బాదం పాలు అయితే ఒక ప్లేస్ లో దొరుకుతుందండి. మరి ఎందుకు ప్లేస్ ఎక్కడ అంటారా, ఇది ప్లేస్ ఎక్కడో కాదండి, మన రాజానగరం బస్ స్టాండ్ నుంచి కొంచెం ఫ్రంట్ కి వెళ్తే లెఫ్ట్ సైడ్ లో శ్రీ సాయి దుర్గ స్వీట్స్ అండ్ బేకరీ అని ఉంటుంది, అక్కడే మనకి బాదం పాలు అయితే దొరుకుతుంది. ఇంకా మేమైతే ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోయామండి. ఇది రెండు బాదం పాలు అయితే ఆర్డర్ ఇచ్చాము. మేము ఆర్డర్ ఇచ్చిన వెంటనే వాళ్ళు ఏమాత్రం లేట్ చేయకుండా మాకైతే బాదం పాలు ఇచ్చేసారండి. ఫ్రెండ్స్ ఈ బాదం పాలు అయితే మన రాజానగరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళంటే చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఎందుకు ఫేమస్ అంటానంటే వీళ్ళైతే మనకి చాలా న్యాచురల్ గా తయారు చేస్తారు ఈ బాదం పాలు. చికెన్ పాలు అయితే తీసుకుని అందులో ఏమాత్రం వాటర్ కలపకుండా బాగా అయితే మడగనిచ్చండి. అందులో బాదం పౌడర్ అయితే ఎక్కువ కలిపి మనకైతే బాదం పాలు తయారు చేస్తారండి. వాటితో పాటు ఈ బాదం పాల్లో మనకి జీడిపప్పు కూడా ఉంటుంది. ఒక బాటిల్ లో చూసుకుంటే మనకి 8-9 దాకా జీడిపప్పులు అయితే వేసేస్తారండి. మనకి టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోతుందండి. దీని పేరు పెట్టి కూడా అయితే ఇంకెవడో లేడు. మనకి బాదం పాలు రేట్ అంటారా, కేవలం 30 రూపాయలు మాత్రమేనండి. ఇక్కడ ఆల్రెడీ ఎవరైనా ట్రై చేస్తే కనుక టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అంతేకాదండి, వీళ్ళ దగ్గర స్వీట్స్ బేకరీ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఒకసారి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయాలి, కొంచెం సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇస్తున్నట్టే మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి. మన గోదావరిలో ఫుడ్స్ అంటే ఎలా ఉంటాయో అందరికీ పరిచయం చేద్దామండి. ఓకే ఉంటానండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.